అధికారం చేస్తాడా? నువ్వు చెప్పు నాకు. నీ మీద నేను ఆరోపణ పెడుతున్నా నువ్వు దొంగవని, మళ్ళీ నీకే అప్ప చెప్తాను కేసు వచ్చి. అది చేయవచ్చునా? విఘ్నతతో పనేనా? విఘ్నతతో గుండె పనేనా? కాబట్టి దొరికిపోయిన తర్వాత బుకాయించడం కాదు, దమ్ముంటే విచారణ ఎదుర్కోండి. ఎదుర్కొని మీరు తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోండి. కడిగిన ముత్యాలలాగా ఇద్దరు బయటికి రండి. ఎవడొద్దన్నాడు? లెట్ దెమ్ స్టాండ్ అప్ ఫర్ స్క్రూటినీ ఆర్ ప్రోబ్ బ్రదర్, ఇఫ్ దే హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్. తప్పు చేయకపోతే భయం ఎందుకు, జంక్ ఎందుకు? తప్పు చేసిన వాడే కదా ఈ టైప్లో అరుస్తాడు. ఇంకా కావాలంటే ఆధారాలు ఉన్నాయి, నవ్వుతారు మీరు చూస్తే. పాపం నిన్నటి నుంచి చాలా కష్టపడుతున్నది తెలుగుదేశం పార్టీగో. ఏం చేస్తున్నారంటే వాళ్ళు ట్విట్టర్లో ఫేస్బుక్లో లేని ప్రొఫైల్స్ సృష్టించారు, డమ్మీ ప్రొఫైల్స్. ఇగో మీకు చూపెడతాయి ప్రొఫైల్ అన్నీ, మీకు ఇచ్చిపోతా కావాలంటే చూసుకోండి. పాపం వీళ్ళందరూ పెయిడ్ ఉంటారు కొంతమంది, అలా వాళ్ళని పెట్టి రోబోట్స్ని పెట్టి తెలంగాణ గవర్నమెంట్ ఏదో దొంగతనం చేసిందని చెప్పి పాపం గొంతు చూసుకొని అరుస్తూ ఉన్నారు. దొంగతనం చేసింది మీరు నాయన, దొంగతనం చేయలేకపోతే రుజు ఇది చూసుకోండి కావాలంటే. ఐ షో యూ ఆల్ దిస్. మీరు నిన్నటి నుంచి కష్టపడుతూ ఉన్నారు పాపం, డబ్బులు ఇచ్చి కొంతమంది పెట్టుకొని సోషల్ మీడియాలో వాళ్ళతో బదనాం చేయించే క్యాంపెయిన్ ఒకటి నడుపుతూ ఉన్నారు. ఇవన్నీ నడవవు, ఈ స్టంట్లు, ఈ గేమ్లు. ఒకప్పుడు పాపం ఈ సోషల్ మీడియా లేనప్పుడు, ప్రజలకు ఏం తెలియనప్పుడు నడిచిన చంద్రబాబు నాటకాలు కానీ ఇంకా నడవవు. చూస్తావు.